ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిన్ను చంపి మీ ఇద్దరిని కలవకుండా చేయడమే నా టార్గెట్. ఎక్కడున్నావు జాహ్నవి? నీకు బర్త్డే విషెస్ చెప్దామనుకున్నాను, కుదరలేదు. కనీసం నిన్ను కాపాడుకున్న ఛాన్స్ అన్న భగవంతుడి పాలి. నువ్విచ్చిన క్లూస్తో ఇక్కడి దాకా రాగలిగాను. ఇంకొక క్లూ ఇవ్వు చాలు, నిన్ను కనుక్కునే దారి చూపించు. నా మాట నిలబెట్టుకోవడానికి దారి చూపించు. అంటే రాహుల్ గారు పర్సులో ఉన్న లెటర్ చూడలేదన్నమాట. భగవంతుడా, ఇప్పుడలా నేనేం చేయను? జాహ్నవి, నీకోసం పట్టీలు కొన్నాడంట. పెళ్ళం చచ్చిపోయినోడికి ప్రేమించి మోసం చేసిన నీకు ప్రేమ? నీ ప్రేమను గెలవనివ్వను, మిమ్మల్ని కలవనివ్వను. జాహ్నవి, ఐ లవ్ యూ రాహుల్ గారు, ఐ మిస్ యూ. మిమ్మల్ని కలవాలి, నిన్ను చచ్చేలోగా నా ప్రేమ విషయం మీకు చెప్పాలి. ఏంటి ప్రేమ విషయం చెప్పేది? వదలు. రేయ్, ఆ రాహుల్ గారు ఇక్కడే తిరుగుతున్నాడు, దీన్ని వదిలితే వీళ్ళిద్దరు కలిసిపోతారు. దీన్ని జాగ్రత్తగా తీసుకురండి. గన్నెవరా, దీన్ని తీసుకురండి. పట్టుకోండి దాన్ని. ఏంటి స్వామి పరీక్షలు? మానవ సేవే మాధవ సేవ అని నమ్మారు నా భర్త. సంపాదించిందంతా పేదవాళ్ల కోసం, రైతుల కోసం ఖర్చు పెట్టారు, చదువులు చెప్పించారు, వైద్యం చేయించారు. అలాంటి మనిషిని మాకు దక్కకుండా చేశావు, నీ దగ్గరికి చేర్చుకున్నావు. నా కూతురు తండ్రి బాటలో నడుస్తానంటోంది. ఒకసారి చావు అంచెల దాకా తీసుకువెళ్ళిపోయావు, మళ్ళీ నువ్వు దాని ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. ఎందుకు స్వామి, మంచి చేసేవాళ్ల మీదే నీకింత కక్ష. సాటి మనిషికి సేవ చేయడానికి తన ప్రేమని త్యాగం చేసింది నా బిడ్డ. అలాంటి బిడ్డ మీద ఎందుకయ్యా నీకింత నిర్దయ? నా బిడ్డని కాపాడు తండ్రి, దాని ప్రాణాలు రక్షించు. అది ప్రాణాలతో తిరిగి రాకపోతే నువ్వన్నవాడివి లేవు అని అనుకుంటాను. ఈ ఇంట్లో నీకు నిత్య పూజలను ఆపేస్తాను. నా ఒక్కగానొక్క కూతుర్ని కాపాడు తండ్రి.
ఏంటి, దేవుడు కూడా దాన్ని కాపాడలేనని చేతులెత్తేసినట్టున్నాడు? చెప్పాగా నీ కూతురు బతకడం కష్టం. ఎత్తుకెళ్ళింది ఎవరు? నీ మొగుడికి నిద్ర లేకుండా చేసిన జ్వాలం. నీ కూతురు వల్ల ఆవిడ కొడుకు ఆవిడికి దూరం అయ్యాడు. ఏడాదిగా కచ్చి కడుపులో మోస్తుంది. ఇన్నాళ్లకి అవకాశం దక్కింది, ప్రాణాలతో వదులుతుందా? ఇక జాహ్నవిని మర్చిపో పార్వతి, ఇక నీకు నేనే దిక్కు. నేను పెట్టే నాలుగు మెతుకులే దిక్కు. ఆస్తి నాకు అప్పగించి కృష్ణారామ అనుకుంటూ మూల కూర్చో, కనీసం అదన్న దక్కుతుంది. లేదంటే నీ కూతురులాగే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. నా కూతురికి ఏం కాదు, పైన దేవుడున్నాడు, దాని పక్కన రాహులున్నాడు. న్యాయాన్ని గెలిపిస్తాడు, నీలాంటి గుంట నక్కల్ని శిక్షిస్తాడు. ఏడ్చాడు, సొంత పెళ్ళాన్ని ఓ ఆడదాని నుంచి కాపాడుకోలేనివాడు నీ కూతుర్ని జ్వాలాముఖి నుంచి కాపాడతాడా? ఏదో ఆశపడుతుంది, కాసేపు ఆశపడినివ్వండమ్మా. సాయంత్రానికి సెవెన్ దిగాక అప్పుడెలాగో మీ కాళ్ళ దగ్గరికే కదా వచ్చేది, అంతవరకు ఆనందపడినివ్వండి. బాగా చెప్పావు మల్లిక, రామ్మా వెళ్దాం. స్వామి, ఇంక నా వల్ల కాదు స్వామి, నువ్వే దిక్కు. నా కూతురు బాధ్యత ఇంక నీదేనయ్యా. ఏంటమ్మా ఇది, నేను ఓడిపోవడం నీకిష్టమా? ఆడపిల్లమ్మా, పాపం, తండ్రిని చంపేశారు, గతం గుర్తులేదు, ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. తోడేళ్లలాగా తరుముతున్నారమ్మా, కనిపించినా పరిగెత్తలేక దొరికిపోయినా కసాయి వాళ్ళలాగా నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు. తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తూ మంచి వాళ్ళ వెంట పడుతున్నావేంటి తల్లి? మంచి చేయడం తప్ప మరో విషయం తెలియని నీ బిడ్డ జాహ్నవిని చంపేస్తావా? వద్దమ్మా, తన్ని కాపాడు తల్లి, కనీసం తన్ని కాపాడే శక్తినైనా నాకివ్వు. ఆ తల్లి బిడ్డలకి మాటిచ్చానమ్మా కాపాడుతానని, అది నెరవేర్చుకునే అవకాశం నాకివ్వు. పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇద్దామని కొన్నానమ్మా, వీటి విలువేంటో, ఇవి తనకెంత ముఖ్యమో చెప్పింది. వీటిని ముందుంచుతున్నా, మనిషి శక్తి ఎక్కడ ఆగిపోతుందో అక్కడ దైవశక్తి అండగా నిలుస్తుందంటారు. నీ ప్రతి అవతారంలో నువ్వు నిరూపించిందా అదే.
నా శక్తి సన్నగిల్లుతుంది. అందుకే వీటిని నీ ముందుంచుతున్నాను. వీటిని జాహ్నవికి చేర్చే బాధ్యత నీదే. జాహ్నవి వీటితో పాటు నా దగ్గరికి చేరాలి. నువ్వున్నావన్న నమ్మకం నాకుంది. అందుకే వీటిని నీ దగ్గర బదిలి వెళ్తున్నాను.